నేను వాడే సాసుల్లో చిల్లీ సాసులు రెండు రకాలు, రెడ్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ ఉంది, సోయా సాస్ ఉంది, వెనిగర్. ఇవి ముఖ్యంగా మీరు చూస్తూ ఉంటారు, చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్. దాంట్లో తీయదనం యాడ్ చేయడం కోసం పంచదార వేసుకోవచ్చు, నేను కొంచెం తేనె వేస్తున్నాను. ఇంకొకటి ఫిష్ సాస్. ఫిష్ సాస్ ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ ఫిష్ ప్రిపరేషన్సే కాదు, వెజిటేరియన్ ప్రిపరేషన్స్, చికెన్ ప్రిపరేషన్స్ అన్నింటిలో కూడా వేస్తూ ఉంటారు. ఈ ఫిష్ సాస్ చాలా మైల్డ్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. ఇందులో బౌల్లో ఈ సాసులు ఏవైతే ఉన్నాయో, నేను ఫిష్ సాస్ వేస్తున్నాను, ఇందులో చిల్లీ సాస్ వేస్తున్నాను. ఇది ఇండివిజువల్గా మనం దానంతటా అవి తినలేము, కానీ అవన్నీ యాడ్ చేసి కుక్ చేస్తే దాంట్లో వచ్చే టేస్ట్ బాగుంటుంది. ఇందులో సోయా సాస్, నేను రెడ్ చిల్లీ సాస్ కూడా ఇందులో వేస్తున్నాను, కొంచెం ఘాటు ఇష్టం. అన్నీ వేయండి. ఇప్పుడు ఆల్రెడీ ఈ సాసుల్లో కూడా కొంచెం పుల్లదనం ఉంటుంది, అయినా ఇందులో వెనిగర్. దీంట్లో ఉన్న పుల్లదనాన్ని కట్ చేయాలి అంటే మనం షుగర్ వేసుకోవాలి, లేకపోతే నేను తేనె వేస్తున్నాను. వేసి ఇదంతా కలుపుతున్నాను. ఇందులో ఫ్లేవరింగ్ సాల్ట్, మనం ఏదైతే ముఖ్యంగా చైనీస్ వంటల్లో వాటిల్లో వాడతారు. ఇప్పుడు నా దగ్గర అల్లం పేస్టు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఇక మనకి పెప్పర్స్, రెడ్ పెప్పర్, ఎల్లో పెప్పర్, గ్రీన్ పెప్పరు, పచ్చిమిరపకాయలు దీంతో ఉన్నది. అయితే ఇప్పుడు నాకు ఇది టేస్ట్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇప్పుడు చూస్తే తెలిసిపోతుంది. దీంట్లో డెఫినెట్గా చాలా పుల్లగా ఉంది. అయితే దీన్ని అడ్జస్ట్ చేయాలంటే తేనె నేను వేసింది సరిపోలేదు, కాబట్టి ఇందులో కొంచెం పంచదార వేస్తాను. చేసేది దీంట్లో మరికొంచెం పంచదార వేశాను. మనం సాధారణంగా నేను ఇందులో చికెన్ స్టాక్ కానీ వెజిటేబుల్ స్టాక్ కానీ వేస్తాను. స్టాక్ లేనప్పుడు మనం ఇది టేస్ట్ అడ్జస్ట్ చేసుకునేది నీళ్ళతోటి. కొన్ని నీళ్లు పోసాను. ఇప్పుడు నాకు కావాల్సిన సాస్ రెడీగా ఉంది, కానీ ఇది టేస్టీగా ఉందా మరొక్కసారి చూద్దాం. పులుపుని కట్ చేశాను. బాగుంది. ఉప్పు కొంచెం కావాలి, ఉప్పు వేసాను. అయితే దీని రుచి కొంచెం మారుతుంది. ఇది పర్ఫెక్ట్గా ఉంది. నాకు ఈ టేస్ట్తో చేస్తే నేను చాలా ఎంజాయ్ చేస్తాను. నేను అన్నీ వేసిన నా సాస్ సింపుల్గా ఒక బౌల్లో కలిపేసి రెడీ చేసుకున్నాను. చైనీస్ వంటల్లో ముఖ్యంగా నేను చేసే టెక్నిక్ ఇది. నేను అమెరికాలో ఉన్నప్పుడు చైనీస్ రెస్టారెంట్లో నేను నేర్చుకుంది. ఇందులో వాళ్ళు అల్లాన్ని దంచి అందులో నానపెట్టేస్తారు, వెల్లుల్లి దంచి అందులో వేసి నానపెట్టేస్తారు. అది వంటల్లో వాడరు ఆ ఫ్లేవర్ని మాత్రం బయటికి తీయడానికి. కానీ మనకి అల్లం వెల్లుల్లి వంటల్లో మనం ఎక్కువ వేసుకుంటాం, అందుకని అది నేను మళ్ళీ తర్వాత వేస్తాను. ఇప్పుడు ఈ సాస్ నేను చికెన్ లాలీపాప్స్ని కోట్ చేయడానికి వాడతాను. సో ఇది నా చికెన్ లాలీపాప్స్. మనం ఇప్పుడు మార్కెట్లో చాలా చోట్ల చికెన్ షాపుల్లో ఇలా లాలీపాప్స్ తీసి కూడా అమ్ముతారు. ఇది చికెన్, దాని వింగ్ ఉంటుంది కదా, దాన్ని బోన్ నుంచి తీసేది. చికెన్ లెగ్స్ తోటి కూడా లాలీపాప్స్ చేస్తారు. ఇది కూడా హోటల్లో చాలా చోట్ల నేను చూశాను. కొంచెం లావుగా ఉంటాయి, కానీ మనం ఈ చికెన్ లాలీపాప్స్ మనం కొనుక్కొచ్చుకున్న తర్వాత వీటన్నిటికీ మసాలా పెట్టించి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ చికెన్ లాలీపాప్స్ కట్ చేయడం కూడా ఒకటి ఆర్ట్. ఇప్పుడు చికెన్ లాలీపాప్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి. దీనికి నేను కొంచెం ఆ సాస్తో పాటు కొంచెం దేశీ టేస్ట్ ఇవ్వడం కోసం కొంచెం కారపొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇది కొంచెం కొంచెంగా వేశాను. కానీ ఎక్కువగా దీంట్లో టేస్ట్ తీసుకొచ్చేది మన మిక్స్చర్. ఇది మైదాపిండి, ఇక్కడ కార్న్ స్టార్చ్ రెండు వేసేసి దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసి నీళ్లు పోసి మనం ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. ఇక్కడ నేను పెట్టిన నూనె కూడా వేడెక్కుతుంది. ఈ విధంగా మన ఈ మిశ్రమం రెడీ చేద్దాం. కారపొడి, మసాలాలు అన్నీ కూడా దీంట్లో రావడం వల్ల నాకు ఈ లాలీపాప్స్లో కొంచెం నా ఇండియన్ టేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసేసుకున్నాం. దీన్ని ఈ విధంగా మ్యారినేట్ చేసేసి పెట్టేసుకోవచ్చు. అయితే మేము హోటల్లో ఎప్పుడైనా చేసేటప్పుడు ఇది మ్యారినేట్ చేసేసి పెట్టేసి పొద్దున మ్యారినేట్ చేస్తే సాయంత్రం ఆర్డర్స్ వచ్చినప్పుడు అప్పటికప్పటికి ఫ్రై చేస్తాం, అందుకే ఇవి సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి. ఇంకో టెక్నిక్ ఏంటి అంటే మనం చికెన్ వాటిని నేను బ్రైన్ చేసేసి పెట్టేసుకున్నాను. బ్రైనింగ్ అంటే ఏంటి, ఉప్పు నీళ్ళల్లో నానపెట్టి పెట్టుకున్నాను.
అలా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల మనకి చికెన్ ఏదైనా కానీ చికెన్ లెగ్ కానీ బ్రెస్ట్ పీసెస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా తయారవుతుంది. ఈ పీసులు వేసేటప్పుడు ఇలా నూనెలో వేసి దాన్ని వదిలేసేయండి. ఇలా ఒకవేళ నూనె బాగా ఎక్కువ వేడిందనుకోండి, మీరు దాన్ని డబుల్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కొంచెం ఫస్ట్ ఫ్రై చేసి. లేదనుకోండి ఇవి మినిమం ఒక 6-7 నిమిషాలు ఫ్రై అవ్వాలి, అప్పుడే లోపల దాకా కుక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చికెన్ ముక్కలు ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకుందాం. నేను వేసిన మసాలాలతోటి ఇలా తినేయచ్చు, కానీ దీంట్లో అసలైన సిసలైన టేస్ట్ నేను చేసే సాస్ ఏదైతే ఉందో ఇందులో వస్తుంది. దీన్ని ఈ లాలీపాప్స్ పైన కోట్ చేసి అవి మెరుస్తూ వడ్డించుకోవడం. కొంచెం అంత కార్న్ఫ్లవర్ని స్లరీ చేసి ఆ సాస్ని థిక్ చేస్తాను, అది ఎలాగో చూడండి. సాస్ చేయడానికి నూనె వేసుకుందాం. చైనీస్ కిచెన్లో కూడా అంతే, ఎప్పుడు మన నూనె వేడిగా ఉంటుంది అదే నూనె కొంచెం వేసేస్తాం. సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఈ సాస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో కలిపేసుకొని మనం క్యాప్సికం, బెల్ పెప్పర్ ఇవి 1 నిమిషంలో కుక్ అవుతుంది. ఇది వేసి ఇందులో మనం ముందుగా తయారు చేసిన సాస్. ఇది సింపుల్, కానీ ఈ సాస్ మనకి థిక్కనింగ్ తీసుకురావాలి. కొంచెం కార్న్ఫ్లవర్లో నీళ్లు కలిపేశాను, కార్న్ఫ్లవర్ స్లరీ అంటాము, దీన్ని దీంట్లో వేసుకుందాం. కానీ ఫస్ట్ ఈ సాస్ చక్కగా ఉడకనివ్వాలి, ఇదంతా చక్కగా బాయిల్ అవ్వాలి, అప్పుడే మనకి ఇందులో కార్న్ఫ్లవర్ స్లరీ మనకి పడి దానికి కావాల్సిన చిక్కదనం వచ్చేస్తుంది. ఇది ఉడుకుతున్నప్పుడు మరొక్కసారి దీన్ని టేస్ట్ చెక్ చేద్దాం, ఎందుకంటే చల్లగా ఉన్నప్పుడు రుచి వేరు, వేడిగా ఉన్నప్పుడు రుచి వేరు. ఇందాక మనం అన్నీ కలుపుకున్నాం, అప్పుడు వేడెక్కలేదు, ఇది వేడెక్కుతూ దీంట్లో రుచులన్నీ కలిసిపోతున్నాయి. ఇందులో ఒక్కసారి ఈ విధంగా కలిపి కొంచెం తీపి పడుతుంది అనిపిస్తే వేసుకోండి దీంట్లో మన స్లరీ. ఈ కార్న్ఫ్లవర్ మిక్చర్ ఏదైతే తయారు చేశానో ఎక్కువ వేయకూడదు, కొంచెం వేయండి, చూడండి మళ్ళీ అది ఉడకడానికి వచ్చేసరికి మీకు కావలసిన చిక్కదనం. అయితే ఈరోజు నేను గ్రేవీ స్టైల్లో కొంచెం చేసుకుందాం అనుకున్నాను. ఇలా గ్రేవీ స్టైల్లో చేసినప్పుడు ముఖ్యంగా అన్నంతో తినడానికి చాలా చాలా బాగుంటుంది. అంటే మనం చేసుకునేటప్పుడు లాలీపాప్స్ స్నాక్స్లా తినడానికి అందరు ఎంజాయ్ చేస్తారు, కానీ ఈ లాలీపాప్స్ని ఈ సాస్లో వేసేసి లైట్గా టాస్ చేసి ఇది అన్నంతో పాటు తింటున్నాం అనుకోండి, దాని మజానే వేరు. అన్నీ ఈ సాస్లో కొంచెం పైకి సాస్ పడేలా. అయితే ఈ కార్న్ఫ్లవర్ స్లరీ మెరుస్తూ బాగుంటుంది. ఒకవేళ ఇందులో నూనె ఉన్నా ఆ నూనెని కూడా కార్న్ఫ్లవర్ స్లరీ ఇలా పీల్ చేసి ఆ మెరుస్తూ మంచి గ్రేవీ మనకు చేస్తుంది. అంతే, ఇప్పుడు అన్నంతో పాటు దీన్ని వడ్డించుకుంటే భలే సూపర్గా ఉంటుంది. అంతా రెడీ. అయితే 1-2 ఫస్ట్ గ్రేవీ వేసేసుకుందాం, తర్వాత మన లాలీపాప్స్. అయితే ఈ లాలీపాప్స్ వేసేటప్పుడు జాగ్రత్తగా ఒక్కొక్కటి పడుకునే విధంగా కాదు, ఇవి నుంచునే విధంగా మనం వడ్డించుకుందాం. ఇలా పైకి పట్టుకురావడం వల్ల మనం తినేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో లాలీపాప్స్ మంచి గ్రేవీలో సింపుల్గా చేసేసుకున్నాం. మీరు కూడా ఇంట్లో ఇలాంటి లాలీపాప్స్ ఇంకా చాలా రకాలు నేను చేసి చూపిస్తుంటాను, చేసుకోండి, తినండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. చైనీస్ సాస్లో చికెన్ లాలీపాప్స్. దీన్ని తయారు చేయడానికి ముందుగా సాస్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో ఫిష్ సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, తేనె, ఫ్లేవరింగ్ సాల్ట్, కొంచెం పంచదార, కొంచెం ఉప్పు కూడా వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు లాలీపాప్స్ తీసుకుని చూపించిన విధంగా కొంచెం కారపొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, మైదా, కార్న్ స్టార్చ్, ఉప్పు వేసి వాటిని కలిపి వేడి నూనెలో ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసి అందులో నూనె, సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో రకరకాల క్యాప్సికము, పచ్చిమిరపకాయలు వేసి ముందుగా తయారు చేసి పెట్టిన సాస్ని కూడా ఇందులో వేసి టాస్ చేసుకోవాలి. దీంట్లో మన స్లరీ, లాస్ట్లో ఫ్రై చేసిన లాలీపాప్స్ వేసి ఉప్పు టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుని వేడివేడిగా వడ్డించుకుంటే చాలా చాలా బాగుంటుంది.